Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Chala mandi chala papam press meet lo pettukune pananni start chesaru. మా పులికేసి నన్ను హాఫ్ నాలెడ్జు పిల్లబచ్చా సిలీబచ్చా అని చెప్పాడు. ఈ పులికేసి నెల్లూరు జిల్లాలో ఈ పిల్లబచ్చాని చూస్తే ఎంత ఉచ్చబోస్తున్నాడంటే, ఒక్కడి కోసం పాపం తెలుగుదేశం జిల్లా జిల్లా కదిలిందబ్బా. సూలూరుపేట దగ్గర నుంచి మొదలు పెడితే నాయకులు, ఈరోజు చూసే కోవూరు పాపం, సర్వేపల్లోళ్ళు, ఆత్మకూరోళ్ళు, మహామహా నాయకులందరూ కూడా ఈ సింగిల్ అనిల్ కుమార్ యాదవ్ కోసం కట్టగట్టుకొని గదిలేరు పాపం. కట్టగట్టుకొని ఆయన ప్రసన్నం కోసమో లేకపోతే ఆగ్రుడైపోయి ఉన్నాడు. మీరెందుకు అనిల్ కుమార్ యాదవ్ మీద ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఆగ్రుడైపోయినారో తెలియదు, కానీ ఒక్కడి కోసం జిల్లా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కదిలిందంటే అది అనిల్ కుమార్ యాదవ్ బలం ఎంతో సత్తా ఏంటో ఈ పార్టీకి ప్యాంటు తడిసిన వాడికి తెలుసుంటుంది. అలా పాపం రెండు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. 3 రోజుల క్రితం మా మాజీ సోదరుడు అలా కోసారు గొంతు. సరే, మా మాజీ సోదరుడు గొంతు కోసారులే పాపం అనుకునే లోపల నిన్న రాత్రి పాపం 4 సంవత్సరాల నుంచి పాపం ఒకటే పని, ఇంకేం పనిలే, నా మీద ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప నేను ఎమ్మెల్యేనవుతా మీ సంగతి తేలస్తా, వీధుల్లోకి రావటం అధికారులు కానీ ఎవరైనా, నేను ఎమ్మెల్యేనవుతున్నా మీ సంగతి తేలస్తున్నా, నేను ఎమ్మెల్యే అవుతున్నా మీ సంగతి తేలస్తున్నా అని పాపం 4 రోజులు 4 సంవత్సరాలు పడిన నిద్రలో కూడా అదే కలగని 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 నిన్న రాత్రి పాపం నెల్లూరు నగరంలో ఈసారి మాత్రం ఆప్యాయంగా పిలవాలనుకుంటున్నా మా సేనన్న గొంతు కోసినట్టున్నారు. ఒక సినిమాలో ఒకటి ఉంది, ఒకరికి ప్రాణం పోసా ఒకరి ప్రాణం తీసా లెవెల్ అయిపోయిందని. అట్లా తెలుగుదేశం పార్టీలో ఒక కోటంరెడ్డికి ప్రాణం పోసాము, ఒక కోటంరెడ్డి ప్రాణం తీసాము, లెవెల్ అయిపోయింది అని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారబ్బా. ఇది తెలుగుదేశం పార్టీ లోపల అయినా మీ అంతర్గతం మాకు వద్దనుకోండి, కానీ అర్థం కావట్లా పాపం. ఒకరి వెనకాల ఒకరు పీక కోసేస్తుంటేడా చూసి జాలేస్తుంది, బాధేసింది. ఓహో, 4 సంవత్సరాల పాటు అబద్ధాలు కాబట్టి చెప్పుకోవచ్చు పాపం, నానా రకాలు పాపం చెప్పుకోవచ్చు పాపం. అసలు ఇంక వీళ్ళందరికీ తెలియని నిజం ఈరోజు చెప్పాలనుకున్నా. అవసరం రాలేదు కాబట్టి ఎప్పుడు చెప్పలే, కానీ ఈరోజు అవసరం వచ్చేసింది కదా. ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి మాత్రమే చెప్తున్నా, ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఉన్న తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా మొన్న 28 కార్పొరేటర్లుగా పోటీ చేసిన నాయకులకి, కార్యకర్తలకి. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పాపం అందరూ పోయి శ్రీనివాసులు రెడ్డి అజీజు డబ్బులు తీసుకున్నారు వీళ్ళ దగ్గర అని రకరకాల రూమర్లు. అసలు అది తీసుకున్నారా లేదా అది మా అంతర్గత విషయం అనుకోండి, అది దాని గురించి మేము మాట్లాడకూడదు, అది మా రాజకీయాలకు సంబంధించింది. ఎలా పాపం వాళ్ళు గొంతు వాళ్ళే కోసేశారు. కానీ మీ అందరికీ తెలియదు ఒక విషయం చెప్తారు, రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి ఒక తేడా. ఇది నెల్లూరు ప్రజలు గుర్తించాలి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ కూడా గుర్తించుకోండి అబ్బా. మీకోసం 2019 ఎవరి జెండా మోసారో, మీరు ఎవరి కోసం కష్టపడ్డారో, ఎవరి కోసం జెండా మోసి ఎవరి కోసం కష్టపడ్డారో, ఆ వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఎన్నికల తర్వాత ఈ 4 సంవత్సరాలు కనిపించడం దేవుడు ఎరుగు కదా. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు డబ్బులు పంపించిన మాట వాస్తవం కాదా, ఆ డబ్బుల్ని నేను వెనక్కి పంపించడం మాట వాస్తవం కాదా అని చెప్పమ్మ నా అభ్యర్థిని. ఇదే నారాయణ గారే పేరు పెట్టి కూడా చెప్తున్నా, దానిలో దాపరికం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ల గెలుపుల కోసం మాకు ఆర్థిక సహాయం పంపిస్తే, ఆ ఆర్థిక సహాయం అంటే నాతో పాటు మా సోదరుడు కూడా పంపించుండొచ్చు, మా సోదరుడు వెనక్కి పంపించాడు నాకు తెలియదు, కానీ నేను వెనక్కి పంపించిన మాట వాస్తవం కాదా అనేదాన్ని నారాయణ గారు చెప్పాలి సార్. ఇది వాస్తవం, ఇదేం రాజకీయం కాదు, నేను ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం, ఏ దానికైనా సిద్ధం. అట్లాంటి నాయకుడు అంటే తను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఉందబ్బా, మీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు
నీ ఎన్నికలు పోటీ చేసిన వాళ్ళు, నీకోసం కష్టపడిన వాళ్ళు, నీకోసం జెండా మోసిన వాళ్ళు వాళ్ళ పక్కన నిలబడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మాకు డబ్బులు పంపించి మాకు ఆర్థిక సహాయం చేసి అనుకునే వ్యక్తి నిన్న రాత్రి ఇన్ఛార్జ్ చేసి రేపు ఎన్నికలంట మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ నా కోసం కష్టపడండి, ఎన్నికల తర్వాత నేను ఓడిపోతాను, మళ్ళీ నేను బిషాన ఎత్తుకొని వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాను, అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మళ్ళీ లావాదేవీలు మాట్లాడుకుంటాం. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞతకి వదిలేస్తున్నా. ఆ కార్పొరేటర్లు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, మీరెన్నుకునే నాయకుడు మీకన్నా ముందు అమ్ముడుపోతాడు. మీరెన్నుకోవాలనుకుంటున్న నాయకుడు, మీరు జెండా మోసి గొంతు చించుకోవాలనుకుంటున్న నాయకుడు మీకన్నా ముందు పక్కనోడితో లోపాయికార ఒప్పందం చేసుకుంటాడు. ఈరోజు నేను చెప్పిన మాట అక్షర సత్యం. ఎంత అనేది నేను చెప్పను, వాళ్ళు చెప్పాలని కోరితే ఖచ్చితంగా చెప్తా. వాళ్ళు చెప్పాలని కోరితే నా ఇంటికి పంపిస్తే నేను వెనక్కి పంపించి అదే వ్యక్తికి నేను ఫోన్ చేసి నీది అవసరం లేదు అని చెప్పిన మాటలో ఒక అక్షరం తప్పున్నా నేను ఏ ప్రమాణానికైనా నేను సిద్ధమే. వాళ్ళు సిద్ధమా? ఇది నాయనా మీరు ఎన్నుకునే నాయకుడు? ఇప్పుడు ఎవరు గొంతు కోయించుకోబడ్డారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నించుకోవాలా? రేపు జరగబోయేది కూడా ఇదే. ఈ 6 నెలల్లో 7 నెలల్లో హడావిడి చేస్తాడు, ఎన్నికలైపోతాయి, అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ శాసనసభ్యుడిని అవుతా, మన ఆయన బిషానా సర్దేస్తాడు. 4 సంవత్సరాలలో ఏ కార్యకర్త ఎలా ఉన్నాడో తెలియదు, వాళ్ళ కార్యకర్తలే. ప్రజలంటే దూరం, అది దూరం, అది దూరపు మాట. వాళ్ళ కార్యకర్తలైనా కనీసం ఎవరెవరు ఉన్నారు అని ఆలోచన చేసుకునే పరిస్థితి వస్తుందబ్బా. కాబట్టి నాయకులు ఆలోచన చేసుకోండి. మొన్న 28 మంది కార్పొరేటర్లుగా పోటీ చేసి ఓడిపోయిన కార్యకర్తలకే చెప్తున్నా, మీ ఓటమికి ఆయన సహకారం కూడా అందించాలని చూశాడు నాయన. కాబట్టి ఆయన భుజం మోస్తారు, ఆయన జెండా మోస్తారు, ఆయన నమ్మిపోతారు. ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది నేను వేగి నింద వేయట్లేదు. దీనికి సంబంధించి అవసరమైతే నేను ఎక్కడికైనా ప్రమాణానికి నేను సిద్ధమే. ఇది కాదు, నేను పంపించలేదు, తర్వాత నాతో మాట్లాడలేదు అని చెప్పే ధైర్యం ఉంటే చెప్పమనండి వచ్చి. కాబట్టి కష్టపడిన వాళ్ళని గొంతు కొయ్యటం ఆ పార్టీకి అలవాటే, దాంట్లో ఏం తప్పేం లేదు. ఇప్పుడు ఎంతమంది ఎన్నికలైన తర్వాత పెద్దపీట వేస్తారో తెలియట్లా, పాపం మా అజీజ్ అంట్రీ, ఇప్పుడేమో మా సీనన్న అంట్రీ, పాపం సీనన్నకేమో 64 సంవత్సరాల వయసు వచ్చేసా, రేపు ఎన్నికలకు 64 65 అయిపోయా, పాపం ఇంక 60 తర్వాత ఒకవేళ ఎట్టా ప్రభుత్వం రాదు, ఇక మళ్ళీ 70, పాపం అరిసి గొంతు చించుకొని ఒక పిల్లోడు వచ్చి కాలు ఇరగొట్టేసి పాపం ఇన్ని బాధలు పడిన జిరిక్ ఇద్దరికి, ఒక కోటమరెడ్డి ఇన్, ఒక కోటమరెడ్డి అవుట్. ఇది దీంట్లో ఏమైనా క్లారిటీలు కావాలి అంటే ఆలోచన చేసుకోండి అబ్బా. మళ్ళీ రేపు ఎన్నికలైన తర్వాత మళ్ళీ మాతో రాజీ ఫార్ములానే పోటీ చేసే అభ్యర్థి, ఇది వాస్తవం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా నాయకులు, మీ కష్టాన్ని అమ్మేసే నాయకుడు కావాలో, మీ కష్టాన్ని తాకట్టు పెట్టేసేవాడు కావాలో మీరు తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందని చెప్పి తెలియజేస్తారు.